వైఎస్ఆర్ జిల్లా చిన్నమండ్యం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఎన్ఆర్సీ సీఏఏ ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. సభకు కడప మదనపల్లి ప్రాంతాల నుంచి ప్రముఖ నాయకులు సిపిఐ సిపిఎం రాష్ట్ర జిల్లా నాయకులు నారాయణ ఈశ్వరయ్య జమాయతుల్ ఉల్మా ఎహింద్ నాయకులు విశ్రాంత జడ్జ్ విశ్రాంత సమాచార హక్కు చట్టం కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ తదితరులు హాజరై ప్రసంగించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఎన్ఆర్సీ వల్ల జరిగే పరిణామాలను వక్తలు తమ ప్రసంగంలో వివరించారు. సీఏఏను ఎన్ఆర్సీకి ముడిపెట్టే ఎన్సీఆర్ ద్వారా ఎన్ఆర్సీని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోందని వక్తలు ఆరోపించారు. आप भी पढ़िए, आप भी देखिए, घर में आपको कोई पढ़ा लिखा नहीं रहा तो अपना बेटा पढ़ा रहेगा, उसको पूछिए. आप कभी भी गलती मत करिए. कोई ऑफिसर आप आज हम किसी के पास हम लोग हाथ नहीं फैला रहे हैं, हम अल्लाह के बारगाह के हाथ फैला रहे हैं. ये सोच के आपके आए हुए आप लोग कितने लोग आए, कोई भी किसी के पास जाओ, अपनी जिंदगी करो, किसी के पास घर में काम कर लो, ऐसी करके जिंदगी. वो एक बिल लाया सरकार, आप देखिए 5 साल 5.5 साल के अंदर ఎలక్కడ బయటికి రావాలప్ప, మొత్తం సూర్యుడు కూడా అట్టి పెట్టాలని చెప్పి